శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ 38వ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ అని విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ 38వ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేసినటువంటి శ్రీ 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 కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కామాక్షమ్మ ఆలయం దగ్గర గత 38 సంవత్సరాలుగా శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ కోతులూరు విరాట్ విశ్వకర్మ భగవాన్ వారి యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 38వ స్వామివారి యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు మన విశ్వ బ్రాహ్మణులు అందరూ కూడా సమిష్టిగా ఒక చోటకు చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శ్రీ స్వామివారు కుల మతాలకు అతీతగా శూన్యంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవంగా స్వయంగా వెలిసినటువంటి మనోమయ దృష్ట శిల్ప విశ్వజ్ఞాన పంచవిచ్చుతో పంచముఖ బ్రహ్మగా వెలిసినటువంటి ఈ స్వామివారి పంచభూతానం పంచశక్తం పంచబ్రహ్మం శ్రీ గాయత్రి గ్రంథం విశ్వకర్మ జగత్ విధానం అనే శ్లోకంతో ఉద్భవించినటువంటి ఈ స్వామివారి యొక్క విశ్వకర్మ జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా అధికారికంగా గత సంవత్సరం నుంచి అధికారికంగా ప్రతి ప్రభుత్వ ఒక ఆఫీసుల్లో కూడా ఈ యొక్క విశ్వకర్మ జయంతిని చేయాలని ఒక నినాదం తీసుకొచ్చారు. అలాగే మనకి కార్మిక దినోత్సవంగా కూడా మేడే ఉన్న కార్మిక దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ కార్మిక దినోత్సవంగా తీసుకురావాలని మనం అంతా కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితిలో మన మోడీ గారు కూడా దాని మీద పరిశీలన చేసి జీవోన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనం అందరూ కూడా సమిష్టిగా కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ స్వామివారిని మనం కొలిసి మన కృపాపాత్రలు కావాలని కొలిసి తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మా విశ్వరామ సోదరులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.